Hi friends, welcome to Apps Info channel. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నానండి అలాగే మనకు టెట్ కాస్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో టెట్ కాస్కి సంబంధించి ఎవరైతే డబ్బులు కట్టుంటారు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే ఉంది సో వాళ్ళు కూడా తప్పకుండా తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక మూడు ఆప్షన్లు అయితే రావడం అయితే జరుగుతుందండి సో అది ఆల్ అనే ఆప్షన్ అని మీరు క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏ పేపర్లో ఏ ఆర్టికల్ రావడం అయితే జరిగింది ఎక్కడ ఏ న్యూస్ ఉంది సో దాన్ని గెదర్ చేసి మన ఛానల్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఒక్కొక్క నోటిఫికేషన్ మనం పరిశీలించి డీటెయిల్స్ అయితే కనుక్కున్నామండి కొలికిరాని ఇళ్ల స్థలాల పంపిణీ ఇంకా ఇంకా వస్తున్న దరఖాస్తులు ఇదే సమయంలో అభ్యంతరాలు మరోవైపు ఒత్తిళ్లు ఇక్కడ ఇళ్ల స్థలాల పంపిణీ ముడిపడడం లేదని తెలుస్తుంది జిల్లాల్లో సుమారు మూడు పాయింట్ నలభై ఒక్క లక్షల మంది విజయవాడలో సుమారు నలభై సుమారు లక్ష మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి ఇప్పటికే పట్టాల పంపిణీకి సంబంధించి అన్ని అంశాలలో పూర్తిగా సన్నద్ధమయ్యాయి వాస్తవంగా పట్టాల పంపిణీ తొలుత సంక్రాంతి నాడు ఇవ్వాలనుకున్నారు ఆ తరువాత ఉగాదికి అనుకున్నారు అంబేద్కర్ జయంతికి అనుకున్నారు వైఎస్ఆర్ జయంతి ఆ తరువాత ఆగస్టు పదిహేను అనుకున్నారు కోర్టులలో కేసులు నడుస్తుండడంతో పట్టాల పంపిణీ ఇప్పటికే ఐదు సార్లు అయితే వాయిదా అయితే పడింది కొలిక్రాని ఇళ్ల స్థలాల పంపిణీ పడింది తాజాగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాడు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఈ లోపల కోర్టు కేసులు పరిష్కారం కావాల్సి ఉంది విజయవాడ వాసులకు కొందరికి అమరావతి ప్రాంతంలో కొన్ని గ్రామాలలో పట్టాలు ఇచ్చారు సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం వేరే ప్రాంతం వారికి పట్టాలు ఇవ్వకూడదని కొందరు కోర్టుకు వెళ్లడంతో పిటిషనర్ల వేదనలను ససంబంధించిన కోర్టు వేరే ప్రాంతాల వారికి అక్కడ పట్టాలు ఇవ్వవద్దని ఉత్తర్వులైతే ఇచ్చింది ఈ ఉత్తర్వుల మేరకు అక్కడ స్థలాలు పొందిన విజయవాడ వాసులకు మరెక్కడ కేటాయిస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఆ చర్చంతా పై స్థాయిలోనే నడుస్తుంది ఇప్పటికే అర్హులైన వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడానికి సిద్ధం చెప్పినప్పటికీ ఇంకా ఇంకా పట్టాలు కావాలని దరఖాస్తులు వస్తున్నట్లు రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి సెంటు భూమి ఇస్తున్న పట్టా పొందే వారికి ఇస్తున్న వెసులుబాట్లు కారణంగా డిమాండ్ పెరిగిందంటున్నారు పట్టాల విషయంలో ఒత్తిళ్లు కూడా బాగా ఉన్నట్లు చెబుతున్నారు అయితే అర్హులు ఎవరన్నా తప్పనిసరిగా పట్టా ఇవ్వడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు ఇంకొక వైపు అవుట్ అవుట్లు వేయడం కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిష్కారం చేయడంలో రెవెన్యూ అధికారులుంటే మరోవైపు ఆ భూమిని ఇవ్వద్దు ఈ భూమిని ఇవ్వద్దు కోర్టుకు వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరిగి పెరిగిందంటున్నారు పట్టాల విషయంలో తీవ్ర వ్యవహారం నడు నడుస్తుంది అంటున్నారు సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ పట్టాల పంపిణీకి సంబంధించి మనకు వేరే ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్లకు పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా మనకు విధంగా పిటిషన్లు అయితే వేస్తున్నారు సో అలాగే ఈ పట్టాలకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు కూడా కొత్తగా పట్టాలకు సంబంధించి అప్లై అయితే చేసుకుంటున్నారు సెంటు భూమి ఇస్తున్నా కూడా పట్టా పొందే వారికి వెసులుబాటు కారణం డిమాండ్ పెరుగుతుందంటున్నారు అలాగే ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ శాఖ వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేస్తుంటే కేసులు అనేవి చాలా సంఖ్యలో వేసేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది అలాగే మనకు ఇంకొక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రతిది కూడా నేను గెదర్ చేసి నేను కలెక్ట్ చేస్తున్నానండి ఎక్కడ ఏం వేస్తుంది ఏందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇళ్ళ పట్టాలకు సంబంధించి వాళ్ళ కోసం నేను గెదర్ చేసి తీసుకొని వస్తున్నానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అర్హులందరికీ ఇలా స్థలాలు కేటాయించండి అని చెప్పేసి రావడం అయితే జరిగింది ఎమ్మెల్యే గద్దె రామ్మోహను సో ఇక్కడ చూసుకున్నట్లయితే తూర్పు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ స్థలాలు కేటాయించాలని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం పటమట ఎన్ఎస్ఎం స్కూల్ వద్ద పటమట ప్రాంతంలో పేదలకు ఇచ్చే స్థలాల అర్హుల ఆధార్ రేషన్ కార్డులు వెరిఫికేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గంలో రెండు వేల రెండు వందల మందికి ఇల్లు కేటాయించడం జరిగిందని కానీ వారికి ఈనాటి వరకు ఇల్లు అప్పగించలేదని అప్పగించడం జరగలేదని కానీ వారిలో కొంతమంది ఇప్పుడు స్థలాలు కూడా కేటాయించడం జరిగిందని కానీ ఇల్లు వచ్చిన వారిని వారి ఇష్ట ప్రకారం ఇల్లు కావాలో స్థలం కావాలో అనేది వారే నిర్ నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలని ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతానని తెలిపారు ఇల్లు స్థలాలు పొందే పేదలలో అర్హులైన రేషన్ కార్డు ఆధార్ కార్డులలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిచేసి వారికి కూడా స్థలాలు కేటాయించాలని ఆయన ఎంఆర్ఓను కోరారు సో ఫ్రెండ్స్ మనకు దీనికి సంబంధించి ఏంటంటే ఈ రామ్మోహన్ రావు గారు ఏంటంటే మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి కొంతమందికి ఏంటంటే రేషన్ కార్డులో ఆధార్ కార్డులో పొరపాట్లు అయితే ఉన్నాయి వాళ్ళు కూడా సరిచేసి ఇళ్ళ పట్టాలకు సంబంధించి నుంచి ఇచ్చేయండి అని చెప్పేసి కూడా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే టెట్కో హౌస్కి సంబంధించి కూడా నాకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో టెట్కో హౌస్కి సంబంధించి మీరు ఒకవేళ డబ్బు కట్టుంటారు కదా ఆ డబ్బు అనేది రిటర్న్ ఇచ్చేస్తారంటండి రిటర్న్ ఇచ్చేసి మీకు అర్హత కనుక ఉన్నట్లయితే ఒకవేళ మీరు టెట్కో హౌస్ మాకు వద్దని అనుకున్నట్లయితే కనుక మీకు రిటర్న్ ఇచ్చేస్తారు డబ్బు మీరు కట్టింది ఇచ్చేసి మీకు ఒక స్థలం అనేది ఇస్తారని చెప్పేసి నాకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ అప్డేట్ అనేది ఎక్కడి నుంచి రావడం అయితే జరిగిందంటే నేను సచివాలయానికి వెళ్ళానండి సచివాలయానికి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఒక అతను సచివాలయంలో విఆర్ఓ జాబ్ చేస్తున్నారండి అతన్ని కన్సల్ట్ అయితే అతనికి సంబంధించి నేను అడిగానండి ఈ విధంగా టెట్కో హౌస్ సంబంధించి ఏంది విశేషం అంటే అతను ఈ అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగింది సో టెట్కో హౌస్కి సంబంధించి మీరు డబ్బు కట్టుంటే కనుక మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుందండి సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఏంటంటే సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఈ అప్డేట్స్ అనేవి రావడం అయితే జరిగింది సో మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఏంటంటే మనకు ఇళ్ళ పట్టాలనేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు గతంలోనే చెప్పడం అయితే జరిగింది అక్టోబర్ రెండులో ఏందంటే మనకు ఎక్కడ కేసెస్ అయితే ఉన్నాయో ఆ కేసెస్కు సంబంధించిన స్థలాలనేది పక్కన పెట్టి ఒకవేళ కేసెస్ లేని ప్లేసెస్ అయితే మేము ఇచ్చేస్తాము ఇళ్ళ పట్టాలనేవి అయితే ఏంటంటే ఒక పండగలాగా చేసి ఇద్దాము అన్ని ప్లేసెస్లో అని చెప్పేసి అనుకున్నాం కానీ బట్ ఈ విధంగా కేసెస్ అయితే వేసేసి అడ్డుకుంటున్నారు అడ్డుకున్నా నో ప్రాబ్లము ఎక్కడైతే కేసెస్ లేవో ఆ స్థలాలన్నీ ఒక పండగలాగా చేసి మేము ఇళ్ళ పట్టాలు అనేది ఇస్తాము అని చెప్పేసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో ఆగస్టు రెండో తారీఖు వరకు అయితే చూద్దామండి ఏం జరుగుతుందో సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అప్డేట్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్ అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి మన ఛానల్స్ వీడియోస్ అనేది ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఎక్కడ ఏ పేపర్లో ఏ ఆర్టికల్ ఉన్నా కానీ మన ఛానల్ ద్వారా ఏంటంటే సో కలెక్ట్ చేసి మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా ఫాలో అవుతుండండి ఫ్రెండ్ అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి నేను మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్